వినాయక చవితి, వినాయక చవితికి కలుగుతున్న విఘ్నాలు, దుబాయ్ ముస్లిం కంట్రీలో చాలామంది అనుకుంటారు మరి చాందస్ బాబా కంట్రీస్ అని, కానీ అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా చూద్దాం. ఎందుకంటే మరి చాందస్ బాబా కంట్రీ కాబట్టి పరిస్థితి మన హిందూ దేవుడైన ఆది దేవుడైన విఘ్నేశ్వరుడికి అక్కడ షోరూంలో పెట్టి, కరోనా అక్కడ కూడా చాలా రోజులు లాక్డౌన్లో ఉంది, అయినప్పటికీ కూడా చక్కగా అంతంత బొమ్మలు అమ్మే ఏర్పాట్లు చేసి అంత గౌరవం ఇస్తున్నారు. అక్కడ దుబాయ్ నుంచి కాసేపు మన గుంటూరు, గుంటూరులో పరిస్థితి ఎలా ఉందంటే ఈ కళతోనే చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మరి మున్సిపాలిటీ చెత్త తరలించే వాహనాల్లో మరి మనం ఏదైతే కొని ఇంట్లో పెట్టి పూజించాలి అనుకుంటున్నామో దాన్ని మరి మున్సిపల్ వాహనాల్లో చెత్తతో పాటు తీసుకెళ్ళి మరి పడేయాలని చెప్పి చూస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం, ఎందుకు ఇలా కొందరి మనోభావాల్ని మనం ఇలా చేయటం, మనోభావాలతో ఆడుకోవటం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఒక రాయి రాయిగా ఉన్నంతవరకే రాయి, ఒకసారి రాయిని మలచి మనం ఒక విగ్రహంగా చేస్తే దానికి దైవత్వాన్ని ఆపాదించటం అనేది ఏ రిలీజియన్లో ఉన్న సాంప్రదాయమైన, లెట్ ఇట్ బి ది స్టాచ్యూ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఒకసారి మీరు బ్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో కానీ దేంతో తయారు చేసిన చర్చిలో ఒకసారి మీరు యేసుక్రీస్తుని పెట్టిన తర్వాత అది బ్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కాదు, మట్టి కాదు, అది యేసుక్రీస్తుగా మీరెలా భావిస్తారో దీన్ని కూడా మేము దేవుడిగానే భావిస్తాం. అటువంటి దాన్ని మీరు ఈ రకంగా చేయటం, మరి ఈవెన్ స్పెయిన్లో లాస్ట్ ఇయర్ ఆ వీడియో కూడా ఇప్పుడు సర్క్యులేషన్లో ఉంది, గణేష్ చతుర్థికి స్పెయిన్లో మాడ్రిడ్లో క్యాపిటల్లో, నాట్ బార్సిలోనా, దిస్ ఇస్ అట్ మాడ్రిడ్, మాడ్రిడ్లో ఊరేగింపుగా వెళ్తా ఉంటే ఒక ప్రామినెంట్ చర్చ్ అక్కడ ఉంటే మరి మీ ఎదురుగుండా ఇలాగ వెళ్తే పర్వాలేదా మేము వేరే రూట్ తీసుకోవాలని చెప్పి ముందు వాళ్ళని అడిగితే వాళ్ళు మా చర్చిలోకి తీసుకుని రండి, లెట్ దేర్ బి ఏ కాంగ్రిగేషన్ ఆఫ్ బోత్ ద గాడ్స్ ఆఫ్ టూ డిఫరెంట్ రిలీజియన్స్ అని చెప్పి గణేషుణ్ణి
చర్చిలో కూడా తీసుకెళ్ళి ఆ విదేశీయులందరూ కూడా ప్రార్థనలు జరిపారు. మరొక పక్క అంత పరమత సహనం అక్కడ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అజయ్ బల్లా గారు ఒక జీవో ఇచ్చాడని చెప్పి ఆ జీవోని చూపెట్టి, మరి అదే జీవో ఉన్నప్పుడు మనం చాలా పనులు చేసి ఉండకూడదు, మరి అది నిన్న చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. ఇది కేవలం ఎందుకనో మనసులో ఏదో భావంతో ఒకసారి మనం గుడ్ ఆర్ బ్యాడ్ ఒక డెసిషన్ తీసుకుంటే మరి ఎందుకనో మరి మాట తప్ప మనం మడమలు తిప్పం అనే భావం, మాట తప్పకపోవటం మడమ తిప్పకపోవటం మనం ఎన్నోసార్లు మంచి మంచి విషయాల్లో తప్పాం. ఇటువంటి విషయాల్లో ఒకవేళ మీరు ఏదైనా అనుకున్నా కూడా దిస్ విల్ టర్న్ అవుట్ టు బి ద గుడ్ ఫర్ ద గవర్నమెంట్, టర్న్ అవుట్ టు బి టూ గుడ్ ఫర్ ద పార్టీ. ఒక మెజారిటీ ప్రజల మనోభావాలతో మనం ఆడుకోవటం సమంజసం కాదు. మరి నిన్న టీవీ ఛానల్లో చూసా, మీరు నియమించిన మంత్రి మరి రేపు ఎక్స్పెన్షన్లో ఉంటాడో ఉడతాడో అన్న భయం ఏంటో, మరి మీరు చెప్పిన దాన్ని చాలా గట్టిగా రివర్స్ ఆర్గ్యుమెంట్స్తో వారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గారు చాలా గట్టిగా మాట్లాడారు, మీ భావాల్ని చాలా తీవ్రంగా సమర్థించారు. బట్ స్లోగా మీరు చూడండి, యూ విల్ ఫీల్ ద హీట్. మరి మా నియోజకవర్గంలో ఈరోజు పేపర్లో చూసా గ్రంథి శ్రీనివాస్ గారు, ఎందుకంటే యు ఆర్ నాట్ విజిబుల్ టు ద పబ్లిక్. మీరెక్కడ ఉంటారు, మీరు మీ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు, హెలికాప్టర్లో తిరుగుతారు, మీకు తెలీదు ప్రజల మనోభావాలు. బట్ ఎమ్మెల్యేస్ రెగ్యులర్గా పబ్లిక్ని ఫేస్ చేయాలి, దే ఆర్ ఫీలింగ్ ద హీట్. మరి ఈరోజు పేపర్లో చూశాను, బట్ బహుశా సాక్షి కాదు, ఎమ్మెల్యే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడి మనం కేంద్రం పెట్టిన నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఈ గణేష్ ఉత్సవాన్ని, పెళ్ళిళ్ళుకి ఎలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అన్ని రెస్ట్రిక్షన్లు ఫాలో అవుతా మనం చేసుకుందాం, లేదంటే జనాల్లో చాలా ఇబ్బంది వస్తుంది అని చెప్పి పేరు నాని గారికి తెలియజేసినట్టు, మరి పేరు నాని గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని హామీ ఇచ్చినట్టు పేపర్లో అయితే వచ్చింది. నిజంగా మా గ్రంథి శ్రీనివాస్ గారు అని ఉంటే, నిజంగా పేరు నాని గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే డెఫినెట్గా ఐ సాల్యూట్ బోత్ గ్రంథి శ్రీనివాస్ గారు అండ్ పేరు నాని గారు. ఒప్పుకోకపోవచ్చు, కథా ప్రకారం ముఖ్యమంత్రి ఒప్పుకోకపోవచ్చు. ఇప్పుడే వేమన పద్యం కూడా చదువుకున్నాం, రాయినైనా బదులు కట్టవచ్చు కానీ కొంతమందిని మనం మార్చలేమని. బట్ ముఖ్యమంత్రి ఆ రాయి కన్నా కొంచెం బెటర్ పర్సన్ అని మరి నేను అనుకుంటున్నాను, చూద్దాం. మరి పేరు నాని గారు చెప్పిన మాట ముఖ్యమంత్రి గారు విని కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తూ మరి మెజారిటీ ప్రజల హృదయాల్లో ఉన్న భావాలకి విలువిస్తారా.